One. Hello. Good morning. Come on, sit down. Help! 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 తెలుగులో 10 లక్షలకు పైగా కాపీలు అమ్ముడుపోయిన విజయానికి షార్ట్కట్ జీవిద్దాం గెలుద్దాం పుస్తకాల రచయిత, ఆత్మహత్యల నిరోధక సంస్థ అధ్యక్షుడు, తత్వవేత్త స్టీఫెన్ వినాయకరావు గారితో చిట్చాట్. వెల్కమ్ సార్. థాంక్ యూ. ఆత్మహత్యలు చేసుకోబోయిన వేలాది మందిని కాపాడారు. మీ కౌన్సిలింగ్ తో గెలుపు గుర్రాలుగా మార్చి కొత్త జీవితాన్ని ఇచ్చారు. ఈ జర్నీలోని మీ అనుభవాలను వివరిస్తారా? థర్టీ ఇయర్స్ ఆఫ్ లాంగ్ సెల్ఫ్లెస్ సర్వీస్. మీరు 30 మినిట్స్లో చెప్పేయమంటున్నారు. ఇట్స్ ఎ టఫ్ టాస్క్, కానీ నేను ట్రై చేస్తాను. Receiving 5,000 mails. 5,000 mails, huh? Yeah, 5,000. Nah, Facebook account kuda jam-packed. Nah, writings dwara, nah, counseling dwara, vela adi mandiri kaapade. Not only depressed people, 14 years girls. Vaalu kuda request lu pamputu untaru. Nenu vaalaki friend, sala, philosopher. అది పెయిడ్ ప్రోగ్రామ్ సార్. ఆ మాత్రం డ్రామా యాక్షన్ లేకపోతే ఎవరు చూడరు సార్. సార్ సార్ మూసుకొని చూడరా. చూడుబే, డిప్రెషన్కి లోనవుతున్నారా? ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? వెంటనే జీవిద్దాం గెలుద్దాం టోల్ ఫ్రీ నెంబర్ 1800-2463-3293కి కాల్ చేయండి. మీ అండగా నేనున్నాను. సార్, నా పెళ్ళానికి ఫోన్ చేయండి సార్. మీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తుంది సార్. సార్ 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 నా పెళ్ళాం సార్. హలో, తెల్లారగట్లా వాకింగ్ కనిపోయి దేంతో దొబ్బించుకుంటున్నారా? తొందరగా కొంపకొచ్చి తగలడు. సుజీ, నేను చిన్న మీటింగ్ లో ఉన్నాను రా. వాకింగ్ లో మీటింగ్ లేంట్రా? నీ బతుకు చెడా. కట్ చేసేసింది సార్. సార్ సార్ నా పెళ్ళ మంచిది కాదు సార్. దానికి ఫోన్ చేయకండి సార్. అది పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది సార్. నా గర్ల్ ఫ్రెండ్కి ఫోన్ చేయండి సార్. మీకు మీకు ఎంత డబ్బు కావాలిస్తుంది డబ్బు ఇస్తుంది సార్. ప్లీజ్ సార్ సార్ ప్లీజ్ సార్ 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 ప్లీజ్ సార్. సొల్లేపి చూడరా. నా ప్రోగ్రామ్ నేను చూసుకోవడం ఎందుకు సార్? సార్ ఇంటికి వెళ్ళి చూసుకుంటాను సార్. సార్ ఇంట్లో ఇంట్లో కూతురు అల్లుడు ఉన్నారు సార్. సార్ కష్టాలు కన్నీళ్లు ఉన్నప్పుడే పోరాడాలి, ఎదగాలి, ఓటమనే బుల్డోజర్కి ఎదురుగా వెళ్ళి నిలబడాలి, గెలవాలి, డిప్రెషన్ అనే రాక్షసిని తొక్కి అనంతామృతాన్ని తాగాలి. కళ్ళు తెరిచి చూడు, కళ్ళు తెరిచి చూడు. దేవుడు అందమైన ప్రపంచాన్నిచ్చాడు.
గిట్టుబాటు ధర లేక దివాలా తీసి ఎంతో మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. నా సంస్థ చిన్నదే, కానీ ఆన్లైన్ కౌన్సిలింగ్ చేసి వేలాది మందిని కాపాడాను. చావాలి అనేది ఒక నెగిటివ్ ఇన్స్టింక్ట్, బ్రతకాలి అనేది ఒక పాజిటివ్ ఇన్స్టింక్ట్. చావుని తొక్కేస్తా, బ్రతుకుని బ్రతికిస్తా. రేయ్, అప్పుల్లో మునిగి రైతు చచ్చిపోతుంటే సహాయం చేయకుండా కౌన్సిలింగ్ ఇచ్చి బతికిస్తావా? నాకు కౌన్సిలింగ్ ఇరా సార్. నే ఏ పేపర్ చూసినా ఏ ఛానల్ చూసినా నీరోధనేరా, విజయానికి షార్ట్ కట్. క్రికెట్ ఆడు సచిన్ అయిపో, సినిమాతి రాజమౌళిక, బిజినెస్ ఏ అంబానిక, ఏం టైటిల్స్ రావి? రైట్ చెప్పరా, రేపు నుంచి శ్రద్ధగా వ్యాపారం చేస్తాను. అమ్మని అయిపోతానా సార్? సార్ శ్రద్ధగా వ్యాపారం చేస్తే అంబానీ కాకపోయినా అప్పులు లేకుండా బతకొచ్చు సార్. చా, అప్పుడు అప్పులు లేకుండా వ్యాపారం చేయడం ఎలా అని టైటిల్ పెట్టాల్సింది. అలాంటి టైటిల్స్ వేస్తే పుస్తకాలు ఎవరు కొంటారు సార్? ఇదిగా, నువ్వు అమ్మేది పుస్తకాలు కాదమ్మా, డే డ్రీమ్స్. నాగార్జునతో పాటు ఇండస్ట్రీకి వచ్చారా, నాగ చైతన్య ఆకీలు కూడా హీరోలు అయిపోయారు. అయినా హీరోలు అవుదామని చెప్పి కృష్ణానగర్లో కుక్కల్లా తిరుగుతున్నారు. నీ బుక్స్ చదివి సార్. నా బుక్స్ చదివిన 100 మందిలో కనీసం 10 మంది లైఫ్లో సక్సెస్ అవుతున్నారు సార్. 100లో 10 మంది నీ బుక్స్ చదివినా సక్సెస్ అవుతారు, చదవకపోయినా సక్సెస్ అవుతారు. నువ్వు అమ్మేది బుక్స్ కాదురా, డ్రగ్స్. హోప్ ఈజ్ ద బిగ్గెస్ట్ డ్రగ్. రే అదంతా కాదురా, జీవితానికి ఫక్కింగ్ మీనింగ్ ఉందని నన్ను కన్విన్స్ చెయ్యి, నిన్ను వదిలేస్తా, నీ శిష్యుని అయిపోతా. లేదనుకో, నిన్ను చంపేసి నేను కూడా ఉరేసుకుంటా. ఐ కాంట్ హ్యాంగ్ ఆన్ హ్యాంగ్ ఆన్ హ్యాంగ్ ఆన్ హ్యాంగ్ ఆన్ టు ద షిట్ లైఫ్. నన్ను కన్విన్స్ చెయ్యి సార్, లేదా చచ్చిపో సార్. బందీగా ఉన్నోడికి బేదోడికి అడుక్కునే ఆప్షన్ తప్పిస్తే ఆర్గ్యూ చేసే ఆప్షన్ ఉండదు సార్. నో చాయిస్, కన్విన్స్ మీ ఆర్ డై. లిఫ్ట్ ఎందుకులే, మెట్ ఎక్కేస్తా సార్. సార్ నేను మిమ్మల్ని కన్విన్స్ చేస్తాను, నేను బతుకుతా, మిమ్మల్ని బతికేలా చేస్తాను. సార్ సార్, ప్రసాద్ గారంటే మీరేనా? ఆగు, ఆ ప్రసాద్ గారు అంటే నేనే. బాలరాజు గారు ఇమ్మన్నారు. ఆడేవుడు? మినిస్టర్ బొక్క బాలరాజు గారు. ఎక్కడిమ్మన్నారు? పరమేశ్వరి ప్లాజా 1st ఫ్లోర్. ఎట్లొచ్చావు? బైక్ మీద సార్. లిఫ్ట్ ఎక్కొచ్చావా మెట్లు ఎక్కొచ్చావా? మెట్లు ఎక్కొచ్చాను. లిఫ్ట్ ఎక్కి వచ్చుంటే కరెక్ట్ అడ్రస్కి వెళ్ళేవాడు. ఓకే. సో ప్రసాద్ గారు అంటే మీరే అన్నారు? ప్రసాద్ నేనే. ఈ బిల్డింగ్లో ఇంకో ప్రసాద్ ఉన్నాడు. ఓ, సో ఇప్పుడు నువ్వు మెట్లు దిగు, లిఫ్ట్ ఎక్కు. ఓకే, పైకి వెళ్ళు. మెట్లు ఎక్కి వెళ్తానండి. నువ్వు కన్ఫ్యూజ్ అవుతావు బంగారం, లిఫ్ట్ ఎక్కు, కరెక్ట్ అడ్రస్కి వెళ్తావు. ఓకే. ఏయ్ లిఫ్ట్. ఓకే సార్. జీవితం రోజుకి 30 మంది ఆ బ్రోకర్ ప్రసాద్ గారి కోసం వచ్చి ఈ గుడ్ బాయ్ ప్రసాద్ ని డిస్టర్బ్ చేస్తున్నారా? ఈ డిస్టర్బెన్స్ చాలా సూసైడ్ చేసుకోవడానికి ఏమైనా హోలీ రీజన్స్ ఏమైనా కావాలా? అలా కాదు సార్. తినమ్మా. డూ యూ థింక్ గాడ్ నాట్ వర్క్ అప్ టు ద మార్క్ ఫర్ యువర్ కంఫర్ట్? దేవుడు లేడ్రా, ఉంటే ఈ చెత్త ప్రపంచం సృష్టించేవాడే కాదు. ఒక్కవేళ ఉంటే ఐ వాంట్ టు టీచ్ హిమ్ ఎ లెసన్. స్టూపిడ్ పీపుల్, స్టూపిడ్ గాడ్. అడ్రస్ కూడా సరిగ్గా తెలుసుకోడు, కంటికి ఎదురుగా కనిపించేది కూడా చూడరు.
అరే ఉరితాడుందే, నిన్ను కట్టేస్తున్నా, నా దగ్గర గన్నుంది, ఏమి చూడకుండా కవర్ ఇచ్చేద్దామా దొబ్బేద్దామా అంత హరి. సార్ టెంపరీ చిరాకులకి మీరు పర్మనెంట్ సొల్యూషన్ వెతుక్కుంటున్నారు సార్. యూఆర్ లూజింగ్ కింగ్డమ్ ఫర్ ఎ షూలేస్. మీకు లైఫ్లో చిన్న చిన్న చిరాకులకే కోపం వచ్చేస్తుంది, ఆ కోపంలో నుండి ఇరిటేషన్, ఆ ఇరిటేషన్లో నుండి ఫెయిల్యూర్, ఆ ఫెయిల్యూర్ నుండి డిప్రెషన్, ఆ డిప్రెషన్లో నుండి సూసైడల్ థాట్స్ వస్తున్నాయి. అంత లేదు, కొద్దిగా ఇరిటేషన్ ఉంది. ఈ ఉద్యోగాలు చేయడం, పెళ్లి చేసుకుని పిల్లలు కానీ ఊరి మీద వదిలేయడం, ముసలోలమై బతకకుండా చావకుండా జిగటలా అతుక్కోవడం. ఐ హేట్ దిస్ విషియస్ సర్కిల్. లేదు సార్, వేలాడుతూ వేలాడుతూ బంకలాగా దేనికో దానికో అతుక్కొని హ్యాంగాన్ హ్యాంగాన్ అవుతూ మంచి రోజుల కోసం మంచి జీవితం కోసం ఎదురు చూస్తూ చచ్చేదాకా బతకడమే సార్ జీవితం అంటే. ఐ లవ్ దిస్ లైఫ్. హలో హలో, ఎయిర్సెల్ కస్టమర్ కేర్ నుంచి లక్ష్మిని మాట్లాడుతున్నాను, మీకు ఏ విధంగా సహాయపడగలను? నా 13 కంప్లైంట్స్ చదివావా? చదివానండి. ప్రసాద్ గారేనా మాట్లాడేది? ప్రసాద్ గారే మాట్లాడేది. మీ ఫ్లాట్ లో నెట్వర్క్ రావట్లేదని మీరు ఇచ్చిన కంప్లైంట్ చదివానండి. బిల్లింగ్ గురించి, నాట్ టు డిస్టర్బ్ గురించి, రింగ్ టోన్ గురించి, మెసేజ్ డిలే గురించి 13 కంప్లైంట్లు ఇచ్చా. నేను మీ లక్ష్మిని మాట్లాడుతున్నా, ఏ విధంగా సహాయపడగలను అని ఊపుకుంటూ లైన్లోకి వచ్చేసావు. పని చేయండి అమ్మా, జీతాలు దొబ్బుతున్నారుగా, పని చేయండి. డోంట్ ఇరిటేట్ మీ. నీ మేనేజర్ లైన్లో కలిపో. బ్లడీ ఫోన్, నెట్వర్క్ ఉండదు కానీ కంపెనీ కాల్స్ మట్టుకు వస్తాయి. స్టార్ బటన్ నొక్కండి పాటలు వినండి, స్టార్ బటన్ నొక్కండి జోకులు వినండి, స్టార్ బటన్ నొక్కండి తలరాత తెలుసుకోండి. నీతో ఉండడం నా వల్ల కాదురా బాస్టర్డ్, ఫక్ యూ సునీత. నా భార్య ఎట్లా రాసి వెళ్ళిపోయింది సార్, దాన్ని కూడా లైట్ తీసుకొని తుడిచేయకుండా అట్లా మాన్యుమెంట్లా కాపాడుకుంటున్నా సార్. బికాస్ ఐ లవ్ హర్. నా సునీతని ఒక్క మాట అయినా కూడా తిట్టలేదు సార్, కానీ ఎప్పుడు మా ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్లే. అసలు నన్ను ఎందుకు వదిలేసింది సార్ చెప్పండి సార్. Strange and funny. Do you think I'm funny? Sir, sir. Sir, you are brutally straightforward, sir. Revolver aim cheyagane dialogue reverse chesesav. Hypocrite. Sir, nannu convince chestanannaru sir meeru. Nenu convince kaaledu. My foot. Nuvvu convince avadam evadiki kavalra? రై, 2 నిమిషాలు రాయిపోయిద్ది. మామా లైన్లో ఉండు. సార్ ప్రసాద్ గారు అంటే మీరేనా? నేను. బ్యాగ్ ఇమ్మన్నారు మీకు. బ్యాగా? రై మామా చెప్పరా. ఏయ్ తమ్ముడు, తమ్ముడు, ఏయ్ పిచ్చిన కొడక. ఇందులో ఉందో డబ్బు సార్. డబ్బులు రా. I love the smell of currency. మీకేక సార్, ఎవరికైనా లవ్వే. ఈ ప్రపంచంలో కరెన్సీ స్మెల్ను మించిన పర్ఫ్యూమ్ ఎవ్వడూ కనుక్కోలేదు సార్. భలే ఉంది గురు. సార్
సార్ సార్ ఏంటే? మా పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్ మార్కెట్ చాలా డల్గా ఉంది సార్. క్రెడిట్ కార్డ్ బిల్లులు, హౌస్ లోన్ ఈఎంఐలు చాలా కష్టంగా ఉంది సార్. మనిషి అనేవాడికి లక్ష్యం ఉండాలి, లక్ష్యం కోసం కష్టపడాలి. నెవర్ గివ్ అప్, నెవర్ గివ్ అప్. కష్టపడి కష్టపడి సంపాదించిన డబ్బుతో అప్పులు తీర్చుకో. ఈ పాపిష్టి సొమ్ముని ఈ పాపికే వదిలే. అయితే మీరు సూసైడ్ చేసుకోరా? నువ్వు ఒప్పుకోవు కదా, ఈ పాపిష్టి సొమ్ముని ఖర్చు పెట్టి పాపిష్టి బాల్చిన తన్నేస్తా. ఈజీ మనీ వెనకాల దాటలేనని కష్టాలుంటాయి సార్. నే దాటేస్తా, నే దాటేస్తా. కాసేపట్లో నేను జంప్. ఎక్స్క్యూజ్ మీ, ఆ ప్రసాద్ హై? తో ప్రసాద్ కౌన్ హై? ఎవరైనా వచ్చి కాపాడు.